చంద్రబాబుది చారిత్రాత్మక విజయమన్నారు రావెల కిషోర్ బాబు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం పేదలకు అందాలన్నా అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. మెజారిటీ ప్రజల తీర్పును తాను ఆమోదిస్తున్నట్లు చెప్పారు. తాను మొదటి నుంచి అంబేద్కర్ వాదినని తెలిపారు. 2014లో చంద్రబాబు తనకు రాజకీయ అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని, కానీ కొన్ని కారణాల వల్ల టీడీపీలో కొనసాగలేకపోయానన్నారు. ఇక జగన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం తెస్తారని నమ్మి ఆ పార్టీలో చేరిన తాను కొన్ని కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నానన్నారు రావెల కిషోర్ బాబు. నేను అంబేద్కర్ వాదిని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలకు ఆశయాలకు కట్టుబడి నా జీవితం అంతా పనిచేసినటువంటి వాడిని. ఆ తర్వాత భారతదేశంలో అంబేద్కరిజాన్ని వెతికించి అభ్యర్థన ముందుకు తీసుకుని వెళ్ళి మరో అంబేద్కర్గా పేరొందినటువంటి మాన్యశ్రీ కాంక్షీరామ్ గారి దగ్గర నేను 4 సంవత్సరాలు పనిచేసిన విషయం కూడా మీలో చాలా మందికి తెలుసు. అంబేద్కర్ వాదులైనటువంటి నన్ను, కాంక్షీరామ్ గారి శిష్యుడైనటువంటి నన్ను 2014లో నాకు దైవ సమానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయడానికి నన్ను ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి తొలి సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి సమర్థవంతంగా చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఆయనకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగలేకపోయాను. అందుకు నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటా. ఆ తర్వాత కూడా అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ప్రయత్నం చేశాను, కానీ దురదృష్టవశాత్తు విజయం కాలేదు.